పల్నాడులో రాజకీయం రగులుతోంది. మాచర్ల విధ్వంసం తర్వాత టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పల్నాడు నుంచి పిన్నెల్లి సోదరులను తరిమి కొట్టాలని అన్నారు టీడీపీ నేత ఎర్రపతినేని. నోరు అదుపులో పెట్టుకోవాలని కౌంటర్ ఇచ్చారు పిన్నెల్లి. అహంకారం నెత్తికెక్కి ఈరోజు మీ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. గుర్తుపెట్టుకుని పిన్నెల సోదరులు, అధికారం మీకు శాశ్వతం కాదు. అధికారం మారిన రోజు మీ పోలీసులు మీకుండరు. మీరు ఎక్కడ ఉంటారో మీకు తెలియదు, పరిస్థితులు మీకుంటాయి. తప్పకుండా పల్నాడులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ధైర్యంగా ఉండండి. ఇటువంటి చెత్తా ఫిలోస్, ఇటువంటి ఫ్రాక్షనేషన్ చాలా మందిని చూసాం పల్నాడులో. వీళ్ళందరూ కూడా రేపు ఓడించి, వీళ్ళని చిత్తు చిత్తుగా ఓడించి వీళ్ళని ఇళ్ళకి పంపించాల్సిన అవసరం అందరూ కూడా ఉంది. అతను ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, పిచ్చి వాగుడు వాగితే వాడికి వాడు ఊహించిన విధంగా కూడా షాక్, వాడు ఖచ్చితంగా వాడు తింటాడు. ఎవడైనా సరే నేను చెప్తా ఉన్నాను, ఎస్ ప్రజాస్వామ్య బద్ధంగా ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో ఏ పార్టీ సంబంధించిన కార్యక్రమాలను చేసుకోవచ్చు. అసలు మీ ప్రభుత్వం వచ్చే ప్రశ్నే లేదు. కనుచూపు మేరలో ఎక్కడా కూడా మీ ప్రభుత్వం అనే మాట కనిపించట్లేదు. ఇల్లు దగ్గర పెట్టుకుని ఉంటే ఉంటది, లేకపోతే ఒళ్ళు పగులుద్ది. ఎవడు కూడా వాడిని రక్షించే పరిస్థితి లేదు.